నెల రోజుల విశ్రాంతి అనంతరం జూలై నెలలో మొదలయ్యే వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు మొదట రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో టీమిండియాకు డబ్ల్యూటీసీ 2025 సైకిల్ ప్రారంభమవుతోంది. గత సైకిల్లో కూడా భారత్ వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్లోనే తలపడింది. అప్పట్లో రెండు టెస్టుల్లోనూ గెలిచి వెస్టిండీస్ జట్టును వైట్ వాష్ చేసిన భారత జట్టు మరోసారి అదే కథను పునరావృతం చేయాలన్న ఆలోచనలో ఉంది. భారత సెలక్షన్ కమిటీ కూడా నికార్సైన ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉంది. అయితే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యే 15 మంది ఆటగాళ్లు ఎవరు అనే విషయమై ఒక అంచనా జాబితా మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ జాబితా ప్రకారం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ స్థానం కోసం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే ఎంపికవ్వనుండగా వికెట్ కీపర్లుగా కెఎస్ భరత్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కెఎల్ రాహుల్ గనక కోలుకుంటే అతడు కూడా ఈ స్క్వాడ్ లో చేరుతాడు. లేదంటే దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు జట్టులో చోటు దక్కే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సిరీస్ పుజారా, కెఎస్ భరత్ కు చాలా కీలకం కానుంది. ఈ సిరీస్ లో గనక వీరిద్దరూ ఆడకపోతే పర్మనెంట్ గా టెస్ట్ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్ రానుండగా స్పిన్ ఆల్రౌండర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరిని జట్టులోకి ఎంపిక చేయనున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్ తో పాటు ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్గత్ కు స్క్వాడ్ లో చోటు దక్కే అవకాశం ఉంది. టెస్ట్ సిరీస్ లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సీనియర్లకు పెద్దపీట వేసిన వన్డే T20 స్క్వాడ్ లో మాత్రం చాలా మంది యువకులు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ టెస్ట్ జట్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.